మరి ట్రై కలర్ అటుకుల పులావ్ తయారు చేయబోతున్నాను. పులావ్ అనగానే జనరల్ గా మనం బాస్మతి రైస్ అని లేకపోతే నార్మల్ వైట్ రైస్ తో తయారు చేస్తారు, కానీ ఈ రోజు మనం అటుకులు తీసుకుంటున్నాము. అండ్ అలాగే ట్రై కలర్స్ మనకి ఇందులో ఉన్నాయి, క్యారెట్, గ్రీన్ పీస్, ఆర్టిఫిషియల్ కలర్స్ కాకుండా న్యాచురల్ కలర్స్ తో తయారు చేసుకుంటున్నాం. సో ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని, చాలా ఈజీ ప్రాసెస్ కానీ డిఫరెంట్ గా ఉంది. యా, ఎందుకంటే మనం అటుకులు యూజ్ చేస్తున్నాం కాబట్టి ఒకటి డిఫరెంట్ అనిపిస్తుంది. దీన్ని నెయ్యితో తయారు చేసుకుంటున్నాం. సో ముందుగా ఒక స్పూన్ నెయ్యి వేసేసుకుందాం. నెయ్యి కాస్త మెల్ట్ అవ్వాలి. చిన్నప్పుడు మొక్కై వంగంజే మానే. అవునవును. సో స్కూల్లో టీచర్స్ చెప్పచ్చు, ఇంట్లో పేరెంట్స్ చెప్పచ్చు, గ్రాండ్ పేరెంట్స్ వల్ల, ఫ్రెండ్స్ వల్ల ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. కాబట్టి అన్ని విధాల పిల్లలకి ఆపర్చునిటీస్ వస్తాయి, దాన్ని వాళ్ళు యూజ్ చేసుకోవడం బట్టి ఉంటుంది. ఏదైనా సమస్యలు వచ్చినా కూడా పరిష్కారానికి మాలాంటి వాళ్ళ దగ్గరికి రావచ్చు. పెద్ద పెద్ద సమస్యలకి మేము తప్పకుండా ఉన్నాం, మేము హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నాం. అంటే ఒక్కసారి రెసిపీ మధ్యలో చెప్పేస్తాను. నెయ్యి వేసుకొని నెయ్యి వేడెక్కాక బిర్యానీ ఆకు, అలాగే లవంగాలు, జీలకర్ర, ఇంకా జీడిపప్పు, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కొంచెం ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అవుతున్నప్పుడు మనం క్యారెట్, స్వీట్ కార్న్, ఇంకా పచ్చి బఠానీలు ఇవి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చెప్పండి, అవును, దేశం అంటే మనుషులు, మనుషులే మన మార్పు రావాలన్నా ఏదైనా తెలియజేయాలన్నా మనలోనే ఉంది. ఓకే, చాలా బాగా చెప్పారు. సో ఇప్పుడు ఇవన్నీ బాగా ఫ్రై చేసుకున్నాక నానబెట్టి పెట్టుకున్న అటుకులు వేసుకోవాలి. చాలా కలర్గా ఉంది అటుకులు. కొంచెం మనం వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి. సో అవే ఇప్పుడు మనం ఇందులో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. దీనికి ఇప్పుడు మనం ఎన్ని అటుకులు వేసుకున్నాం ఇవన్నీ చూసుకొని దీనికి సరిపడే మసాలాని కొంచెం గరం మసాలా పౌడర్, కొంచెం యాలకుల పొడి, యాలకుల పొడి, అలాగే కాస్త సాల్ట్ ఉప్పు వేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఎంతవరకు వచ్చిందో చూద్దాం. ఆల్మోస్ట్ డన్. అటుకులు నానేక ఇంకా మెత్తగా ఉంటాయి కదా, సో చాలా ఫాస్ట్గా అయిపోతాయి. మనకి కొంచెం పచ్చి బఠానీ, క్యారెట్ ఎక్కువ అయింది, ఫ్రై అయితే సరిపోతుంది. ఓకే, ఒక సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటాను. కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. చూసారు కదండి, ట్రై కలర్ అటుకుల పులావ్ రెడీ అయిపోయింది. దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసేయండి. ట్రై కలర్ అటుకుల పులావ్కి కావలసిన పదార్థాలు: అటుకులు 1 కప్పు, నెయ్యి 1 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, బిర్యానీ ఆకు 1, లవంగాలు 4, క్యారెట్ ముక్కలు 1 కప్పు, పచ్చి బఠానీలు 1 కప్పు, స్వీట్ కార్న్ 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, కాజు కొద్దిగా, ఉప్పు తగినంత. ట్రై కలర్ అటుకుల పులావ్ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ పెట్టి నెయ్యి వేసి అందులో బిర్యానీ ఆకు, లవంగాలు, జీలకర్ర, జీడిపప్పు, ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా కలిపి వేయించుకొని, క్యారెట్ ముక్కలు, స్వీట్ కార్న్, పచ్చి బఠానీ వేసి బాగా కలిపి వేయించుకున్న తర్వాత నానబెట్టిన అటుకులు, గరం మసాలా పౌడర్, యాలకుల పొడి, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే ట్రై కలర్ అటుకుల పులావ్ రెడీ.